ఎంపీగా ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? బీజేపీ పార్టీ గెలిచే అవకాశం లేదు. కిషన్ రెడ్డి గారు గెలుస్తారు. ఎందుకు కిషన్ రెడ్డి గారు? ఎందుకు అంటే ఇప్పుడు రెండు పర్యాలుగా ప్రధానమంత్రి మోదీ గారు ఉండడము, మరి మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఎంతో ఒక దేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచడము, ఇలా హైదరాబాద్లో మేము ఒక బలమైన కారణం చెప్తా. ఈ రోజులలో ఏమంటున్నా అంటే ధరలు పెరిగినాయి, ఉపాధి లేదు, ఉద్యోగం లేదు, అవన్నీ సెకండ్ ఆప్షన్. ఎక్కడి నుంచో మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్కి చదువుకోవడానికి పిల్లలు వస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఈరోజు ఆనందంగా ఉన్నారు. ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగిందా ఈ 10 సంవత్సరాలలో? రెండు పర్యాలు మోదీ గారు ప్రధానమంత్రి చేసినప్పుడు మన దగ్గర ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగిందా? లేకపోతే గతంలో కోటిలో కానీ, గోకుల్చాట్లో కానీ, బాంబేలో తాజ్ హోటల్లో కానీ ఎంతమంది తీవ్రవాదులు దేశంలో బాంబు బ్లాస్టింగ్ చేసి ఎంతమంది యువత కానీ పిల్లలు కానీ ఎంతమంది చనిపోయారు? అటువంటి భయం లేకుండా మేము నిర్భయంగా బతకగలుగుతున్నాం. ఇది చాలా బలమైన కారణం. మిగతా అన్ని కామన్గా ఏ ప్రభుత్వాలు ఉన్నా చేస్తాయి. ఇలా మన ఆర్థిక వ్యవస్థ కావచ్చు, రెండోది ఆర్మీ కావచ్చు, బుల్లెట్ ప్రూఫ్లు కొనియలేని పరిస్థితి ఉండే కాంగ్రెస్ హయాంలో. ఈరోజు మన ఆర్మీ ఎంత స్ట్రాంగ్ ఉంది, ప్రపంచ దేశాలు ఈరోజు అగ్రరాజ్యాలకు సవాలు విసిరే స్థాయికి ఎదిగినాం మనం. మన ఆర్మీ ఆ విధంగా అన్ని రంగాలలో మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు, ఇక్కడ కిషన్ రెడ్డి గారు గెలుస్తారు. మరి ఇస్బార్ 400 పార అని అన్న ఏదైతే బీజేపీ నినాదం ఉందో ఖచ్చితంగా అది సహకారం అవుతుంది. ఖచ్చితంగా మోదీ ప్రభుత్వమే మళ్ళీ గెలుస్తుంది. జనాల్లో జిఎస్టీ వ్యతిరేకత ఉంది, దాని గురించి మీరు ఏమంటారు? అవన్నీ జనాలు ఇప్పుడు జిఎస్టీ అనేది అది ఎంతమందికి తెలుసు మీరు ఒకసారి అడగండి. జిఎస్టీ అనేది ఎంత, జిఎస్టీ గురించి కామన్గా ఎక్కువ ఎవరు చదువుకున్న వాళ్ళు, జిఎస్టీని ఎవరు పట్టించుకోరు. ఇదంతా వాళ్ళ పుకారు, వీళ్ళు అంతా ఈ ప్రతిపక్షాల వాళ్ళు గెలవలేక ఈరోజు కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు కానీ, టీఆర్ఎస్ అయితే అయిపోయింది, దాని పని అయిపోయింది. వీళ్ళంతా ఏదో కారణాలు వెతుకుతారు. ఒక మెసేజ్ని ఇప్పుడు వీళ్ళకు ఏదైనా కారణం దొరకదు, ఏం మాట్లాడాలా మనం ఒక బలంగా ప్రజలకి ఏమైనా తీసుకో, ఏం వాళ్ళకి అసలు ఏం దొరుకుతలేదు. ఇటువంటి చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడతారు. జిఎస్టీకి సాధారణ ప్రజలకు పెద్ద సంబంధం లేదు. వాళ్ళు జిఎస్టీ గురించి ఏం మాట్లాడినా అంతా ఓకే, మేము దాన్ని జిఎస్టీని పెద్ద పట్టించుకోం, జిఎస్టీని పట్టించుకోం, రేట్లు పెరిగితే పెట్టుకోం, పెట్రోల్ ధరను పట్టించుకోం, గ్యాస్ను పట్టించుకోం, మా దేశం సురక్షితంగా ఉండాలా, మా కుటుంబాలు సురక్షితంగా ఉండాలా, మా ఆర్థిక వ్యవస్థ ఈరోజు 5వ స్థానంలో వచ్చింది, 5th పొజిషన్లోనే ఉంది కదా, మరి గతంలో ఉండేనా ఉండేనా? ఇప్పుడు భారతదేశంలో కాంగ్రెస్ సహాయంలో ఏం సెన్ని ఉండే, ఈరోజు ఏం సెన్ అయినాయి? హైవేలు ఎంత హైవేలు పెరిగినాయి, ఎన్ని లక్షల కిలోమీటర్లు హైవేలు పెరిగినాయి? ఇప్పుడు వందే భారత్ కానీ, బుల్లెట్ ట్రైన్లు, ఇటువంటి మనకు రైల్వే వ్యవస్థలు ఇటువంటివి ఉండేను, మరి అభివృద్ధి కనబడతలేదా? అన్నీ వాళ్ళు మాట్లాడే మాటలకు అర్థం లేదు. ఖచ్చితంగా మోదీ గారు బీజేపీ ప్రభుత్వమే వస్తుంది. మిగతా విషయాల్ని మేము దేన్ని పట్టించుకోం. మేము ఈరోజు హ్యాపీగా ఉన్నాం, సురక్షితంగా ఉన్నాం, నిర్భయంగా ఉన్నాం, ప్రపంచంలో తలెత్తుకొని తిరగగలిగే స్థాయికి ఎదిగింది భారతదేశం. దానికోసమే బీజేపీ కోటేస్తుంది. రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేశారు, ఆ ఎఫెక్ట్ జనాలు ఎంతవరకు ఉంటుంది అంటారు? జోడో యాత్ర ఉండదు, బోడో యాత్ర ఉండదు. ఒక జోడో యాత్ర చేసే వ్యక్తి మన పిండిని లీటర్లలో కొలుస్తాడా? ఇదర్సే ఆలుదాలతో ఉదర్సో సోనా వెళ్తుంది, ఇక్కడ నుంచి ఆలుగడ్డ వేస్తే అక్కడ నుంచి బంగారం వెళ్తుంది అంటాడా? భారతదేశాన్ని ఒక చిట్కలో అభివృద్ధి చేస్తామంటాడు, సాధ్యమా? ఒక కుటుంబమే కాలేదు, ఏం చేయాలి మరి? దోపిడీలు దొంగతనాలు చేయాలి, ఒక చిట్కలో ఇట్లా అభివృద్ధి దేశాన్ని నేను ముందుకు తీసుకెళ్తా, అవన్నీ వాళ్ళకి అర్థం పర్థం లేదు. రాహుల్ గాంధీ మైండ్ మ్యాచ్యూర్ కాలేదు. ఇయ్యలో కూడా ఆయన ఒక 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు వయసు ఉన్న పిల్లలు అటువంటి మాటలే మాట్లాడతాడు. దేశ ప్రధానికి రాహుల్ గాంధీ అర్హుడు కాదు. సరే, కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్లో ఇంకా ఏదైనా మేధావిని తీసుకొచ్చి ముందుకు తీసుకురావాలా మా అభ్యర్థి అని ప్రకటించుకోవాలి, కానీ రాహుల్ గాంధీ ఉన్నాను రోజులు బీజేపీకి డోకా ఉండదు. ఓకే, ఇప్పుడు తెలంగాణ వైజాగ్ మొత్తం 7 MP సీట్లు ఉన్నాయి, ఎక్కువగా ఏ పార్టీకి వచ్చే అవకాశం? నాకు తెలిసి ఇప్పుడు ఎక్కువ ఒకటి కన్నా ఎక్కువ రావు బీఆర్ఎస్కి. ఎంఐఎం అక్కడ బీజేపీ కూడా తగ్గఫర్ ఉంది, అక్కడ ఎంఐఎం గెలిచే అవకాశాలు ఉన్నాయని అంటారు, కానీ అక్కడ కూడా బీజేపీ కూడా మంచి పోటీ ఉంది. 17-10 పోటీ ఉంది, మంచి గట్టి పోటీ. గతంలో ఇటువంటి పోటీ ఎప్పుడు లేకుండే, ఇప్పుడు ఆ రేంజ్కి వచ్చింది. 17 నియోజకవర్గాలలో ఒక 8 నుంచి 9-10 వరకు బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి.